నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను, నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నా. ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో ఒక్కసారి చర్చకు రమ్మను. ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మను నేను ఏంటికి చెప్తానంటే, అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాడా. ఎందుకంటే ఒకసారి చర్చకు వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన. ఏమో అతను చర్చకు వచ్చినా చర్చకు రాకపోయినా నా వయసులో తాడిపత్రులు ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ బతుకుల గురించి తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు తెలియకపోయినచ్చేమో కానీ వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతుండాలి అనేది అందరికీ తెలుసు. ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈరోజు అన్నం తింటారనేది కూడా ఆ సొమ్ముతోనే. ఏంటంటే దాదాపు 20-23 రూములు బినామీ పేర్లతో వేసుకొని అది నామినల్ రేటుకి వేసుకొని 20,000 రూపాయలు 25,000 రూపాయలు బాడగిలిచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు, ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను. 20-25 రూములు బినామీ పేర్లతో ఉన్నాయి. గతంలో ఇదే బినామీ పేర్లతో ఉండేవాళ్ళకే 2.5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంటే ఎంత నీచమైన వ్యక్తులో ఒకసారి తాడిపత్రి ప్రజలంతా కనుక్కోవాలి. అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి. అంటే పద్దెని లేస్తే నాకు అంత ఓపిక లేదు, అతను మాత్రి పద్దెని లేస్తే ఒక పని పెట్టుకున్నాడు. ప్రజల్లోకి బోరు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్ళలోనో ఒక 5-6 మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడతా, వాళ్లకు తెలుగు కూడా మాట్లాడి మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను. నాకేం ఇబ్బంది ఏం లేదు, అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించేదానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. ఇది టైం కాదనే ఓరుకుండడం జరుగుతుంది. నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఓరుకునే పరిస్థితులు లేరు. అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది. అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది. అతనేమని దీనికి ఏం, ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు, ఇప్పుడు జరుగుతుండేది వేరు. తాడిపత్రి కాన్షియన్స్లో ఒక మార్పు తీసుకొచ్చింది. స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది, బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది. నేను ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనేది నా ఆలోచన. ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డీమోట్ కూడా చేయలేను. అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో 85 నుండి 2003-2004 వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక 4-3 నెలల్లో చూపించాలనే ఆలోచన కూడా అది నా ఆలోచన కూడా అదే ఉంది. అది కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే, ప్రజల మీద ఏం కాదు. ఎవరో 500, 1000 వాడికి అనుచరులు ఉన్నారు, నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తిగత. దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏంటంటే మనం కూడా దేవుని ముక్కుంటున్నాం. దేవుని ముక్కునేటప్పుడు ఏమంటాడంటే, ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళా నీ దగ్గరకు వస్తా స్వామి అని ముక్కుంటాంటాం. ముక్కున్నప్పుడు మనకు నెరవేరిని నెరవేరకపోని మళ్ళా దేవుని దగ్గరకు పోయి వస్తానే ఉంటాం. అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెద్దారెడ్డి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దాగుంటి వాడు కూడా నన్ను కాలుతో దండిపోతారు. నేను కాలుతో దండించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను. ఒక్కసారి అయితే నా పాత జీవితం లేక నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది, కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితం లేక నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోతాను. పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళు నేర్కుంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పు పరీక్ష, ఇది నాకేమి ఏరే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి
పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు, కానీ నేను దిగను. ఏమి ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు. ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికీ ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వస్తాడు గుడ్డలు దించుకోండి పోయిటారు. ఊరికి నేను బజార్ ఇంటికి పోతానే అతను అంతగా అతను బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే నన్ను కొట్టిపోయినాడని. అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెట్టి పరిస్థితుల్లో లేను. అందువలన ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపకంగా సంపాదించుకుంటారు, కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవాడు సామాన్యుడు కూడాక. ఒకప్పుడు రిక్షా పెట్టింటాడు, ఇప్పుడు ఆటో పెడతాడు, మళ్ళీ ట్యాక్సీ పెడతాడు, మళ్ళీ బస్సు పెడతాడు, ఇంకోటి పెడతాడో ఉంటుంది. ఏమి నీ దగ్గర ఏమున్నది, బ్రాంచ్ షాపులు కాడ 1100 అడుక్కుంటాన్నావు, వేరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాన్నావు, తాడిపత్రులు అందరికీ తెలుసు నువ్వు అడక్క తినే చేష్టలు. నువ్వు ఈరోజు 10 రూపాయలు సంపాదించుకున్నావు కూడాక నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడే, ఆ రూముల మీద ఆధారపడే నువ్వు జీవనం సాగిస్తుంటావు. నువ్వు అందరి గురించి మాట్లాడితే, నీ బతుకు గురించి అందరికీ తెలిసే నువ్వు కూడా మాట్లాడతావు. నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాంటావు. ఈరోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలుచా అని అబద్ధం చేసి కమిషనర్లకు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషన్ అందులో చేర్చంటే, ఈరోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాడ, ఈరోజు నేను కూడా శాలరీలు ఇస్తాడ 10 మందికి, నువ్వు ఏ రోజైనా కానీ నేను చేతుకుంటే 10 రూపాయలు డబ్బు పెట్టినావా, అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కొళాయిలు తీసుకొచ్చాను, దాని మీద నువ్వు ఇన్సెల్ అయ్యలేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడాక నేను తాడిపత్ర ప్రజలకు రుణపడి ఉండ మమ్మల్ని 30 సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టినారని చెప్తాను. సిగ్గుండాల మాట్లాడేదానికి కూడా నీకు సిగ్గు రోషం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ విలంపుకో. నువ్వే కావాలంటే టెండర్ వేసుకో, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి. కానీ నువ్వేందో జిమ్మిక్కులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్ర ప్రజలు అందరూ కనుక్కున్నారు, అందరికి కూడాక పరిజ్ఞానం ఉంది. గతంలో మాదిరి నువ్వు ఒకరిని శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడిపత్ర ప్రజల్లో లేదు. ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు. దయచేసి జిమ్మిక్కులు చేసి ప్రజలను మొబ్బిపెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి. ఏదన్నా ఉంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి, రాజకీయాలకు రుణపడి ఉండు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు లెటర్లు ఇచ్చేది, నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేసేది, ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఈవెన్ కింద అధికారులే కాదు, జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను. కనీసం ఏదో అతను ఏం మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల్లో నాకు తెలుసు, కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తాడు అధికారులను. దయచేసి చైర్మన్ గారు నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో, దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటాను. మొదలు పెడతానే కదా, ఇప్పుడు కూడా చెప్పినా కదా, ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది, లేకపోతే ప్రతి ఒక్కడు రాయేస్తంటనే ఉంటాడు. నాకు అంత ఓపిక కూడా నశించింది. 60 ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా, కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే. ఒక వాతావరణం తాడిపత్రలో 30 సంవత్సరాల నుండి ఏకచ్ఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అన్నామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. రెచ్చగొడతా అనుకునే కదా నేను ఇది చెప్తాను. ఇప్పుడు భయపడితే భయపడేవాడు పిరిగి పొంద, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అది అతని విఘ్నతకు వదిలిపెడతా.
భయపడకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కో అని చెప్తాను. అది నేను చెప్తాను లేదు. నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులకు సూర్యులు అని చెప్పడం లే. అతను కూడా కనుకుంటా అనొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతాడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోండి ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడిండేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దావుంటి పోయేవంతల్లో నేను తన్నలు తినేకి, దావుంట్లో పోయేవంతల్లో మాటలు పడేకి నేను చీమునేతలు లేను అని మాట కాదు. అంతే కదా, అంతే కదన్నా. ఇప్పుడు పొలంలో పురుగు పడుతూ ఉంటుంది, దాన్ని స్ప్రే చేయకుండా ఇచ్చి పెడతారా? పంట చేతికి రావాలంటే స్ప్రే చేయాల్సిందే, కొడుకోవాలంటే చేయాల్సిందే. అదే అందరి అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో నా అభిప్రాయం అయితే అదే, అంతే కదా. ఇప్పుడు కూడా చెప్పేది అదే. నా ప్రత్యర్థి ఎవడైతే వానికి ఏం కోరికేం కాదు కదా.